కావాలి జగన్ రావాలి జగన్ కావాలి గోపిరెడ్డి రావాలి మన గోపిరెడ్డి అంటూ రొంపిచెల్ల ఎస్సీసెల్ కన్వీనర్ ఎంపీటిసి గుండాల వెంకటేష్ గుణదల మేరీమాత కొండపైకి మునుమాక గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంఘీభావం ప్రకటించారు. తన కోసం రెండవసారి పాదయాత్ర చేస్తున్న గుండాల వెంకటేష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సుమారు 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం కేక్ కట్ చేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్రెడ్డి మండల కన్వీనర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పచ్చన రవీంద్ర మునుమాక సర్పంచ్ సయ్యద్ జాన్ సైదా షేక్ జాన్ సైదా సుబ్బారెడ్డి కందుల ఎజ్రా మల్లెల అశోక్ తలారి నాని కాల్వ రవి మునుమాక గ్రామ పెద్దలు ఎస్సీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గుణమాక గ్రామం నుంచి విజయవాడ దగ్గరలోని గుణదల మేరీమాత చర్చి వరకు కూడా కొండపైకి పాదయాత్ర చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిసారి కాదు, రెండోసారి. మొదటిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు చేసిన వెంటనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా జరిగింది. ఈరోజు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, అలానే నర్సరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తిరిగి గెలిపించాలి. 2024లో గెలవాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు వెంకటేష్ వెంకటేశ్వర పాటు 20 మహిళలు కూడా ఈరోజు నడవటం చాలా సంతోషం ఇచ్చిన ముఖ్యంగా అందరూ కూడా ధర్మాక ఎస్సీ కాలనీ వాసులు, ఎస్సీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కష్టపడిన వాళ్ళు ఈరోజు. కాబట్టి వాళ్ళు తిరిగి ఈరోజు పాదయాత్ర చేయడం చాలా సంతోషం, వెంకటేశ్వర సన్మానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. 3 రోజుల్లో జరిగే ఈ పాదయాత్ర సుమారు 115 కిలోమీటర్లు జరుగుతుంది. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని, అలానే ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ఆ యొక్క దొరదల మేరీమాతని దర్శించుకొని వాళ్ళ మొక్కు కూడా తీర్చుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ సోదరులందరికీ, అలానే మహిళలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.